ఏదైతే తెచ్చుకోవచ్చు, ఏదైతే అమ్ముకోవచ్చు. రెండు కొనుక్కునే వాళ్ళు ఎవరు వచ్చినా సరే, ఎవరితో పని తను నచ్చిన రేటు తను కొనుక్కోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా సరే, నరాజు కానీ హైదరాబాద్ కానీ లోకల్ కానీ ఎవరు నచ్చిన రేటు వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఆ రేటుకి రూపాయి రేటు ఎక్కడ ఉన్న బ్యాగ్ వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కొని ఇల్లు మార్కెట్కి వేస్తారు. ఆ రూపాయి 10 రూపాయలు 110 రూపాయలు కనెక్షన్ చేసుకొని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసి మనకు ఇస్తారు. రామొచ్చి మేము తీసుకోవాలి, దాని గురించి పెట్టుకోవాలి. ప్రొటీన్గా జరిగే వ్యాపారం ఉంది. ఇక్కడికి ఏ ఏ ఊరు వాళ్ళు వస్తారు సార్? ఇక్కడ మండలం మొత్తం వస్తాయి. ఇక్కడ దొరుకుతుంది. ఇది అమ్మేవాళ్ళు రైతులు, కొన్ని వాళ్ళు జిల్లా మొత్తం వస్తారు, పక్క జిల్లా వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఇది ఏ ఊరు సార్? ఇది నాడకొండ్రు చెరుకుల మండలం ముందు జిల్లా. కొనుక్కోవడానికి కృష్ణా జిల్లా వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏ కూరగాయలు అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ దొండకాయలు, కాకరకాయలు, సొరకాయలు, కొత్తకాయలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయలు. ఒక్క నెల పోతే చిక్కుడు వేస్తాడు. ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది? ప్రస్తుతం మార్కెట్ ఈరోజు కాకరకాయలు 50 రూపాయలు ఉంది 10 కేజీ. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ ఎలా ఉంది? ఎక్స్పోర్ట్ ఏముంది, ఎక్స్పోర్ట్ ఇప్పుడు అవకాశం ఉండకూడదు. కాదు, హైదరాబాద్ ఉంది, మెడ్రాస్ ఉంది, ఎక్కడ అవకాశం సూర్యాపేట ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్ ఉంది, ఎట్టి ఉంటాడు. ఈ లోకల్ చేతి మీద అమ్ముకునే వాళ్ళంతా వాళ్ళ రేటు వాళ్ళు నిర్మించుకుంటారు. వాళ్ళు అమ్ముకుంటారు, నేను కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మాకు నమ్మకం చేసేవాళ్ళకి మేము చేసే పని ఏంటంటే, మా దగ్గర ఎక్కువ జరుగుతుంది, లోకల్ బాగా బయటికి ఎత్తే వచ్చింది తీసుకోవడం. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఉన్నాయి మెయిన్గా? మెడ్రాస్ ఉంది, నెల్లూరు ఉంది, ఒంగోలు ఉంది, కావలి ఉంది, కందుకూరు ఉంది, సింగరాకొండ ఉంది, రక్షాల నెల్లికొండ, మాచర్ల, ఎన్ని ఉంటాయి, చీరాల, బాపట్ల, రేపల్ల, విజయవాడ, ఖమ్మం, వరంగల్, హైదరాబాదు, ఏలూరు, సడపల్లిగూడెం, తణుకు. ఎక్కడ ఇల్లుకుంటే అక్కడ ఆ పార్టీకి ఈ పార్టీకి రావాలి అనుకుంటే చెప్పడం పడతా ఉంటారు.